హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రేజీ ఫ్యామిలీ. మేమందరం కలిసి ఇవాళ ఒక ఈవెంట్ కి వెళ్తున్నాము. గైస్ రెడీ? హిస్ బిజీ ఇన్ ప్లేయింగ్ వీళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఏంటంటే ఒకరు ఆర్మీ చీఫ్, ఇంకొకడు బ్యాట్స్మెన్. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో మేము హాలోవీన్ ఈవెంట్ కి వెళ్తున్నాము. చిన్నోడి స్కూల్లో హాలోవీన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీలో చాలా మందికి హాలోవీన్ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటారో తెలుసు. తెలియని వాళ్ళకి ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. మేము ఉండే కమ్యూనిటీలో మాకు బాగా నచ్చేదంటే ఈ వాటర్ ఫౌంటైన్. అందులో కొన్ని బాతులు, దీని చుట్టూతో వాక్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఇండియన్ ఫ్యామిలీ పేరెంట్స్ కనిపిస్తారు. వాక్ చేస్తే చక్కగా నేచర్ ని ఎంజాయ్ చేస్తారు. అలాగే పిల్లలకి కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఈవెంట్ కి ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి స్టూడెంట్స్ కి, బట్ మేము చేయించుకోలేదు. మాకు లేట్ గా తెలిసింది, మేము న్యూలీ జాయిన్ కాబట్టి. మేము మెయిల్ డ్రాప్ చేసాము, వాళ్ళు ఎంట్రన్స్ లో కలెక్ట్ చేసుకోమన్నారు. ఈవెంట్ కి ఒక్క స్టూడెంట్ కి $5 చార్జ్ చేశారు. మనం $5 కడితే ఒక చిన్న బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ లోనే వాళ్ళు ఇచ్చిన ట్రీట్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. మేమైతే డెస్టినేషన్ రీచ్ అయ్యాము. మేమైతే ఇక్కడికి వచ్చాక షాక్ అయ్యాము వెహికల్స్ ని చూసి. పార్కింగ్ స్లాట్ దొరుకుతుందో లేదో అనుకున్నాం. ఫైనల్ గా ఒకటైతే సంపాదించాం. మీరు ఇంకొకటి గమనించారా, ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది స్కూలేనండి, చాలా బాగా కట్టారు. స్కూల్ అయితే చాలా పెద్ద స్కూల్, చూడండి ఎంత బాగుందో. ఆహా, స్కూల్ కి ఎదురుగా లైన్ చూడండి, ఇంకా చాలా పెద్దగా ఉంది. ఈయనైతే పార్కింగ్ చేసి వస్తా అని అన్నారు. చాలా అంటే చాలా మంది వచ్చారు. మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. మేము ఇదే ఫస్ట్ టైం చూడడం కాబట్టి పిల్లలు మాకంటే ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ విత్ డిఫరెంట్ థీమ్స్ తో వచ్చారు. అదిగో లైన్ చూసారో, 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. లైన్ లో నిల్చొని రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఎంట్రన్స్ లో రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి స్కూల్లో వాళ్ళే బ్యాగ్స్ పంపిస్తారు. సో ఆ బ్యాగ్స్ లో వాళ్ళు ఇచ్చిన ట్రీట్స్ ని మనం కలెక్ట్ చేసుకోవాలి. మేము ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళాము. ఇంత ఎర్లీగా వెళ్తేనే ఇంత పెద్ద లైన్ ఉంది, ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. చాలా టైం ఉండింది. ఈ స్టేట్ లో మేసన్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ అటెండ్ అవుతారు. పేరెంట్స్ అయితే ఫుల్ బిజీ అయ్యారు, పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్, ఒకరిని ఒకరు చూసుకుని, ఫ్రెండ్స్ నేను ఈ కాస్ట్యూమ్ వేసుకున్నా ఆ కాస్ట్యూమ్ వేసుకున్నా అని చెప్పేసి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వి రియల్లీ లవ్డ్ ఇట్. వాళ్ళ సంతోషమే మన సంతోషము. ఐ ఇక్కడ చూసారా, చిన్న కుక్క పిల్ల అండ్ విత్ స్మాల్ డైనోసర్. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో. ఆ పిల్లలు కూడా తెల్లగా బలే ఉన్నారు. చూడండి, ఒకరు కాస్ట్యూమ్స్ లో వచ్చేసి ఫైట్ చేసుకుంటున్నారు, నువ్వానైనా అన్నట్టు. సో ఇంట్రెస్టింగ్. కొందరేమో డాన్స్ అండ్ సాంగ్స్ పాడుతూ వాళ్ళకి వాళ్ళు ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. కనిపించే ఆరెంజ్ టెంట్ దగ్గరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుంటున్నారు మా హస్బెండ్. ఫైనల్ గా టికెట్స్ అయితే తీసుకుని వచ్చారు అక్కడ నుండి. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా ఆకలిస్తే వెళ్ళి తింటున్నారు. కనీసం 2 అవర్స్ అయినా టైం పడుతుంది అవన్నీ ట్రక్స్ కవర్ చేసేసరికి. చిన్నప్పుడు హ్యారీ పాటర్ మూవీ అంటే నాకు చాలా బాగా ఇష్టము. ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. భయపడ్డారా? ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ అట్లాగే ఉన్నాయి. చూసారా, ఇవే బ్యాగ్స్ అండి, చిన్న కవర్ లాగా ఇస్తారు. సో ఆ కవర్ లో మనము వాళ్ళు ఇచ్చిన క్యాండీస్ ని కలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళందరూ అదే లైన్ లో నిల్చున్నారు. వరుసగా మనకి ట్రక్స్ ఉంటాయి. ఆ ట్రక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ పెడతారు. సో పిల్లలకి ఇలా ట్రీట్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరి కార్ లో వాళ్ళు వెనకాల డిక్కీలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా డెకరేట్ చేసుకుని ఉన్నారు. హాలోవిన్ వచ్చింది అంటే యుఎస్, యూకే అండ్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు హాలోవిన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? హాలోవిన్ ఫెస్టివల్ వస్తే కనీసం వీళ్ళు $6 బిలియన్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కి డెకరేషన్స్ కి ఖర్చు పెడతారంట. హాలోవిన్ అంటే గుర్తొచ్చేది పంకిన్, ట్రిక్ ఆర్ ట్రీట్ కాస్ట్యూమ్స్, క్యాండీస్ ట్రీస్ అనేవి. ఈ పండుగని ముందు సామ్హేన్ అని పిలిచేవారంట. ఈ ఫెస్టివల్ పంట కోతలు ముగిసినందుకు జరుపుకునే వాళ్ళంట. మొదటగా సామ్హేన్ అనేది ఐర్లాండ్ లో, యూకే లో, ఫ్రాన్స్ కంట్రీస్ లో జరుపుకునే వాళ్ళు. తరువాత అమెరికన్, యూరోపియన్ అండ్ ఏషియన్ కంట్రీస్ లో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఫెస్టివల్ అక్టోబర్ 31 రోజు సన్సెట్ టైమ్ లో మొదలవుతుంది. వారి నమ్మకం ఏంటంటే చనిపోయిన వాళ్ళు తిరిగి భూమి మీదకి వస్తారని గట్టిగా నమ్ముతారంట. హాలోవిన్ రోజు అందరూ ఎందుకని ఈ రకరకాల కాస్ట్యూమ్స్ వేస్తారో తెలుసా? ఓల్డెన్ డేస్ లో ఈ సామ్హేన్ టైమ్ లో
ఆత్మలు భూమికి తిరిగి వస్తాయని ప్రజలు భయపడేవాళ్ళు. అందుకే ఆ ఆత్మల నుండి తప్పించుకోవడానికి వారు కూడా ఈ దయ్యాల ఏషాలు వేసేవారట. ఒకవేళ ఆత్మలు వాళ్ళని చూసిన వారిని ఏం చేయకుండా వెళ్లిపోతాయని వాళ్ళ నమ్మకం అట. అందుకే ఈ పండగ రోజు అలా రెడీ అవుతారు. అలాగే ఇంటిని కూడా స్కెలిటన్స్, పంకిన్స్ అండ్ సమాధుల బొమ్మలతో డెకరేట్ చేస్తారు. ఇల్లు మొత్తం లైటింగ్స్ తో నింపేస్తారు. ఇలా వేషాలు వేసుకుని ట్రిక్ ఆర్ ట్రీట్ కి కూడా వెళ్తారట. ఈవెంట్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ బిజినెస్ గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. కొందరేమో ఫన్ కోసం డెకరేట్ చేసి పిల్లలకి ట్రీట్స్ అయితే ఇస్తున్నారు. మనం దసరా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే హాలోవీన్ కూడా అదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వీళ్ళకున్న పండగల్లో ఇది ఒక పెద్ద పండగ. మేము లాస్ట్ ఇయర్ అదే టైంలో వచ్చాము. మాకంతా వింతగా అనిపించింది. మేమున్న అపార్ట్మెంట్ లో ఓన్లీ ఇండియన్స్ వరకు పిల్లలు హ్యాపీగా ఉంటారని ఊరికే సరదాగా సెలబ్రేట్ చేయించాము. ఈ ట్రెడిషన్ పండగకి పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో రెడీ అయ్యి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి సాంగ్స్ పాడుతూ క్యాండిస్ ని కలెక్ట్ చేసుకుంటారంట. అలాగే కొందరు ఇంటి యజమానుల పైన ప్రాంక్ చేయడము, లేకపోతే జోక్స్ వేయడము, ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర నుండి క్యాండిస్ ట్రీట్ అయితే తీసుకుంటారంట. ఈ ట్రక్ వాళ్ళ దగ్గర క్యాండిస్ అయిపోయాయంట. ఊరికే ఎంటర్టైన్ చేస్తున్నారు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని. సో ఫ్రెండ్స్, మా టూర్ అయితే అయిపోయింది. మేమైతే అన్ని ట్రక్స్ విజిట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఓటింగ్ అన్నమాట. ఈచ్ ట్రక్కి ఒక్కొక్క బార్ కోడ్ ఉంటుంది. సో ఏదైతే ఇప్పుడు చూసిన అన్నిటికల్లా ఏదైతే బాగుందో దానికి మనం ఓటింగ్ వేయాలి. జెల్ అడుగుతున్నాడు ఎవరికి ఓటింగ్ వేద్దామని. వాళ్ళ లిస్ట్ అంతా అందులో డిస్ప్లే అవుతుంది అన్నమాట. మనం ఆ బార్ కోడ్ ఎప్పుడైతే స్కాన్ చేస్తామో అందులో మనకి అంత లిస్ట్ చూపిస్తుంది ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో. అందులో ఏది బెస్ట్ ఉంటే దానికి మనం ఓటింగ్ ఇవ్వచ్చు. మేమైతే క్యాండిల్ ల్యాండ్కి వెళ్ళాము. నాకు వీళ్ళ కాస్ట్యూమ్స్ బాగా నచ్చాయి. చాలా క్యూట్గా ఆడుకుంటున్నారు. ఈ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయిని చూసారా ఎంత బాగుందో. ఈ కాస్ట్యూమ్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ లైన్ మొత్తం దాటి వచ్చేసరికి అలసిపోయాను. ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ పెట్టారు. సో అందరూ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. తినేవాళ్ళు తింటున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆద్యన్ వాళ్ళ ఫ్రెండ్ కలిశాడు, మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అన్నిటికంటే ఎక్కువ ఈ స్టాల్ దగ్గర అయితే చాలా మంది పిల్లలు లైన్ కడుతున్నారు. పాపం వీళ్ళు వేసేవాళ్ళు రెస్ట్ లేకుండా వేస్తున్నారు. పిల్లలు మాత్రం కంటిన్యూస్ గా వస్తున్నారు. టాటూస్ అంటే ఇంకా పిల్లలు బాగా ఇష్టపడతారు కదా. ఒక్కొక్కరు రెండు మూడు వేయించుకుంటున్నారు. చూసారా, బుగ్గలకి వేయించుకున్నారు. ఇంకా మా పిల్లలిద్దరూ వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళ టర్న్ వచ్చింది. లక్కీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంకో టాటూ కావాలి నాకు అని చెప్పేసి అదిగో ఇస్తున్నాడు. లక్కీది వేయడం అయిపోయింది. ఇప్పుడు ఆద్యం వేయించుకుంటున్నాడు. అక్కడిలో చాలా టాటూస్ ఉన్నాయి. ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకరు 2-3 టాటూస్ మాత్రం వేసుకుంటున్నారు. ఫైనల్ గా ఆద్యం అవుట్కమ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారంటే ఈ గేమ్ లో ఒక్కొక్కరు 2-3 సార్లు ఈ గేమ్ ని ఆడేసి వెళ్తున్నారు. మా లక్కీ అయితే 3 times వెళ్ళాడు. వాడికి బాగా నచ్చింది. సో లైన్లో నిల్చోవాలి, ఈ గేమ్లో వెళ్ళాలి అంటే. ఇద్దరికి రేస్ పెడతారనమాట, ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు విన్నర్స్. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. Super jam!
మొత్తానికి ఈవెంట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. పిల్లలు బాగా అలసిపోయారు. ఇంటికి వచ్చాక ఎవరికి ఎన్ని క్యాండీస్ వచ్చాయని చెక్ చేసుకుంటున్నారు. బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు మై ఛానల్.